హాయ్ హలో, వెల్కమ్ టు గాసిపడ్డా. సినీ ప్రపంచంలో చాలా మంది స్నేహితులుగా ఉంటారు. కొందరు కెరీర్ లో ఉన్నంత వరకే స్నేహితులుగా ఉంటే మరికొందరు మాత్రం కెరీర్ ను కాపాడి మరీ కడ వరకు స్నేహితులుగా ఉంటారు. ఆ స్నేహాల గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. నిజానికి శ్రీయకు సినిమా నేపథ్యంలో లేదు. డెహ్రాడూన్ లో 1982 సెప్టెంబర్ 11 పుట్టిన శ్రేయ అసలు పేరు శ్రేయ శరణ్ భట్నాగర్. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్నప్పుడు తన లెక్చరర్ బతిమలైతే ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో ఆమె యాక్ట్ చేసింది. ఆ వీడియో రామోజీ బృందం కళ్ళల్లో పడడం, వెను వెంటనే సినిమా అవకాశాలు తలుపు తట్టడం జరిగాయి. రామోజీ బృందం పిలుపు మేరకు శ్రేయ శరణ్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. మీడియా, సినిమాలు, సినిమా వాతావరణం పూర్తిగా కొత్త అయిన శ్రేయ ఇష్టం సినిమాతో కెమెరా ముందుకు వచ్చింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నువ్వే నువ్వే చిత్రం కోసం కొత్త హీరోయిన్ కోసం శ్రవంతి రవికిషోర్ వెతుకుతున్నారట. ఇష్టం సినిమా సెట్స్ లో శ్రేయను చూసిన రవికిషోర్ ఆమె అయితే తన సినిమాకు సరిగ్గా సరిపోతుందని భావించి తమ సినిమాలోకి తీసుకున్నాడు. అలా శ్రేయ గురించి తెలుగు ఇండస్ట్రీకి తెలిసేసరికి తన తొలి చిత్రం ఇష్టం సినిమా రిలీజ్ కి ముందే 3 సినిమాలకు శ్రేయ సంతకం చేసింది. ఆ సినిమాలు నువ్వే నువ్వే, చెన్నకేశవ రెడ్డి, సంతోషం. అప్పుడు ఆమెకు డేట్స్ అడ్జస్ట్ చేయడం, సినిమాకు సమన్వయం చేసుకోవడం అస్సలు తెలియదు. దీంతో అయోమయంలో పడిన శ్రేయకు శ్రవంతి రవికిషోర్ గారే సాయం చేశారు. ఇండస్ట్రీలో పెద్దవారు కావడంతో ఆయన అనుభవాలు శ్రేయకు బాగా ఉపయోగపడ్డాయి. శ్రేయ సినీ జీవితాన్ని బిల్డప్ చేయడానికి తనవంతు సాయం చేశారు. అలా రామ్ పెదనాన్న చలవతో 2002లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలిగింది శ్రేయ. ఆ తర్వాత 2008 వరకు కూడా శ్రేయకి సంబంధించిన డేట్స్, సినిమాలు, కథల ఎంపికలు సాయం అంతా రవికిషోర్ గారు చూసుకునేవారట. ఇప్పుడు తమ్ముడు కుమారుడు రామ్ కు ఎలాంటి భరోసాను రవికిషోర్ గారు ఇస్తున్నారో అప్పుడు శ్రేయకి కూడా అలాగే హెల్ప్ చేశారట. ఆ కృతజ్ఞతతో రవికిషోర్ అడిగింది తడవుగా టాప్ హీరోయిన్ గా వెలుగుతున్నా కూడా రామ్ సినిమాలో శ్రేయ ఐటమ్ సాంగ్ చేసింది. రామ్ కుటుంబం చలవ వల్లే తాను సినీ రంగంలో అగ్రస్థానం చేరుకున్నట్లు చెప్పిన శ్రేయ శరణ్ ఐటమ్ సాంగ్ చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తేల్చి చెప్పింది. రామ్, ఆయన సోదరి సహా రవికిషోర్ కుటుంబంలో అందరితో శ్రేయకి మంచి పరిచయం ఉందట. తరచూ రామ్ ఇంటికి వెళ్లడం శ్రేయకు అలవాటే. ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయిన శ్రేయను రామ్ కుటుంబం కూడా బాగా చూసుకునేదట. తెలుగులో అగ్ర హీరోలు అందరితో నటించిన శ్రేయ దక్షిణాదిలోనూ ఇతర భాషల్లోనూ హిందీలోనూ నటించింది. కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లోనూ మెరిసింది ఈ చిన్నది. శ్రేయ కోసం మంచి అనుభవం ఉన్న మేనేజర్ ని కూడా రవికిషోర్ గారే నియమించారట. ఆ తర్వాత ఆయన పూర్తిగా రామ్ విషయాలనే చూసుకుంటున్నారు. ఇప్పుడు అడపాదడపా 1-2 సినిమాల్లో కనిపిస్తున్న శ్రేయ ఒక రష్యన్ బుల్లోడ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయిపోయింది. 2018 మార్చి 12 రష్యాకు చెందిన ఆండ్రీ కొచ్చప్ ను రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో వివాహం చేసుకుంది. 3 రోజుల పాటు వారి వివాహం సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగిందట. చూశారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.